నేను ఎస్ఎస్ పెట్టలేదు. నేను అడిగిన, నేను ఏమడిగిన అంటే, అయ్యా తెలంగాణ వస్తే మనమే రాశాం, ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని, అందరూ చల్లగా బతికే తెలంగాణ వస్తాయని చెప్పింది మనం. నువ్వు ఇచ్చినా కావచ్చు కొంత నీళ్ళు, కాలేజీలో నీళ్ళు ఇవ్వచ్చు, నువ్వు కరెంటు ఇవ్వచ్చు, కానీ ఇప్పటికీ గ్రామాలలో దళిత బిడ్డలకి ఆకలి తీరలేదు, పేదరికంలో మగ్గేటువంటి వాళ్లకు ఆకలి తీరలేదు. దాని పట్ల కొంత ఆలోచన చేద్దామని చెప్పి చెప్పాను. గట్టిగా 2000 పెన్షన్ కానీ అంత అయిపోయిందని చెప్పి భ్రమలను కూడా వస్తున్నా అని చెప్పాను. అన్నిటికంటే ముఖ్యమైనది సొంత ఇంటి కళ, సొంత ఇంటి కళ. లేదా కాలేలు చూసి నగరు అక్కడ కడతలేరు, ఇల్లు కడతలేరు చెప్పి అంటారు. ఎవరి జాగాలలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి. 60 గజాలు 100 గజాలు వాళ్ళకు ఉంటుంది. నువ్వు 4 లక్షలు ఇస్తావా, 5 లక్షలు ఇస్తావా, 6 లక్షలు ఇస్తావా అని చెప్పి అడితే, 3.5 సంవత్సరం అయితే ఇంతవరకు మన జాగాల ఇళ్ళ కోసం జీవించిందా? ఎక్కడో మేము అక్కడ ఎఫ్సిఐకి 500 ఇల్లు కడుతున్నాం, ఎక్కడో ఒక శ్రీశతని రోడ్డుకు 500 ఇల్లు కడుతున్నాం, ఎక్కడో తరమానంలో కోలఫలం పక్కపడి జాగులు కడతాం తప్ప ఎక్కడ లేదు. ఇవాళ అది అడిగితే ఇలా ఆయన కోపం, 3 ఎకరాల భూమి ఇస్తాను, మేము ముఖ్యం అది సాధ్యం కాదు వెట్టిస్తామని చెప్పి అడిగాను. మాట ఇస్తే తప్పద్దు, ఆశ పెట్టద్దు, ఆశలో చంపద్దు అని చెప్పాను. ఇలా 3 ఎకరాల భూమి నీ జమ్మికుంట మండలంలో నువ్వు ఏ మారుమూలక పల్లె కనపో, 15 లక్షల కన్నా తక్కువ ఉంది ఆ ఎకరం భూమి. మీ దగ్గర కోట్లలోనే ఉంటుంది. నోట్కలగూడెంలో నాకు తెలిసి ఎకరానికి కోట్లలో 2 కోట్ల 3 కోట్ల 5 కోట్ల కానీ తప్ప ఇక్కడ 6 లక్షల భూమి ఉంది. ఎక్కడ 6 లక్షల గుంట భూమి కూడా దొరకదు, 6 లక్షల గుంట భూమి కూడా దొరకదు. నువ్వు చుట్టుపక్కల ఊళ్ళలో పైన కూడా నీకు 30 లక్షలు 20 లక్షల భూమి తక్కువ దొరుకుతుంది. అంటే ఆ కళ కథమైపోయింది. శోభక్ అన్నట్టుగా దళిత ముఖ్యమంత్రి ఒక కళ, దళితులకు 3 ఎకరాలు కళ, దళితులకు ఇల్లు కట్టించిన ఒక కళ. ఇవాళ దళితులకు దళిత బంధు సంతోషపడలేను. నేను ఇట్లా కూడా అంటే రాజీనామా చేసి కూడా మా ఊళ్ళకు లాభం చేస్తున్నందుకు న్యాయం చేస్తున్నందుకు కోపడుతుంది. నేనేమంటే అసలు నువ్వేరా కలెక్టర్ ఇవ్వడు, బ్యాంక్ కూడా ఇవ్వడు, చక్కగా ప్రభుత్వ ప్రయత్నించి వాళ్ళ అకౌంట్ ఇవి, వాళ్ళు ఇల్లు కట్టుకుంటారా, పెళ్లి చేసుకుంటారా, అప్పు కట్టుకుంటారు, వాళ్ళ ఇష్టం. కానీ దాని మీద ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని తీసుకోకుండా ఆంక్షలు పెట్టే పద్ధతి మంచిది కాదని చెప్పిన. కానీ అనుకున్నంత పని అయింది. ఇక్కడ నేను అనుకున్న 15 లక్షల రూపాయలు చొప్పున వచ్చినందుకు సంతోషపడ్డా, కానీ మళ్ళీ వాపస్ తీసుకుపోతున్నాడు. ఆటో కొంటే 2 లక్షలు అయితే కావచ్చు, కంతే మళ్ళీ 8 లక్షలు రావు. మీరు ఏమనుకున్నారంటే 10 లక్షలు అనుకున్నాను. ఒక వస్తువు ఒకసారి కొన్న తర్వాత మిగతా పైసలు మళ్ళీ వాపసే తప్ప నీకు రావు రావు. ఒకసారి ఆటో కొనుక్కుని కథమే ఇక ఒకటే ఫోన్. చాలామంది ఏమనుకుంటుంటే ఇక 10 లక్షల రూపాయలు నా ఇంటికి వచ్చి ఉంటే ఫీల్ అవుతున్నాను, రావు 10 లక్షల రూపాయలు. ఇవి ఒక చికెన్ సెంటర్ పెట్టావు, 2 లక్షల రూపాయలు ఖర్చు అయింది, కానీ 2 లక్షలే ఇక మీకు మళ్ళీ 10 లక్షలు రావు. ఓ ట్రాక్టర్ ట్రాలీ కొన్నావు, దానికి 5 లక్షలు ఖర్చు అయింది, రావు. ఇక ట్రాక్టర్లు ఇద్దరు వచ్చి చెప్పిపోతున్నాడు, మా ట్రాక్టర్ కొనండి మా ట్రాక్టర్ కొనండి. ఆ ట్రాక్టర్లు కూడా కమిషన్ మాట్లాడుకున్నాడు 1 లక్ష రూపాయలకి. అసలు ట్రాక్టర్ మన 5 లక్షలు కొనుక్కుంటే వాడు 6 లక్షలు చెప్తాడు, వాడు 6 లక్షలు డ్రా చేసి పంపాలి. ఎన్ని ట్రాక్టర్లు నడుస్తాయి, ఎన్ని ఆటోలు నడుస్తాయి, వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు సెంట్రింగ్ పని అనుభవంలో సెంట్రింగ్ పని పెట్టుకుంటారు, వాళ్ళకు టెంట్ హౌస్ డిమాండ్ టెంట్ హౌస్ పెట్టుకుంటారు, లేదు వాళ్ళకి ఇంకా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకుంటారు. ఏమైనా పిల్లగా మనం చూస్తున్నాం అప్పుల పాలై అప్పులు తీరక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలని ప్రాణం కాపాడుకుంటారు. తప్పేముంది, అప్పు చేసేది చేసేటప్పుడు చేసేది, పెళ్లి అనగానే ఎవరో ఎవరు కళ్ళీళ్ళు పెట్టగానే ఆట పక్క అయినా ఇంటి పక్క అయినా 50 వేల లక్షల మంది ఇచ్చిస్తారు. ఆ ఇచ్చిన అప్పు తీర్చలేక చచ్చిపోయిన కొంతమంది ఉంటారు. ఒప్పుకున్న కట్నం ఇక బిడ్డ చచ్చిపోతుంది ఒక్కొక్కసారి. ఒప్పుకున్న కట్నం అప్పు చేసి ఇచ్చినప్పుడు తీరక తల్లి చచ్చిపోతుంది, నాన్న చచ్చిపోతలేదు. కానీ ఇవాళ ఆంక్షలు పెట్టి నేను ఇక డిమాండ్ చేస్తున్నా, రోజు పక్షులక బతుకుంటున్నా, మా దళితులకి ఏ 10 లక్షల రూపాయలు చొప్పున నువ్వు ఇచ్చినవో వాళ్ళకే హక్కు కల్పించమని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నెంబర్ 1, నెంబర్ 2,